अच्छा भाई रुको पहले इसको अच्छा नहीं ज्यादा कंफर्ट आते नहीं सर इधर ఇప్పుడు ఏదైతే ఈ మీటింగ్ ఉందో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ ఏ ఉద్దేశంతో మీరు ఈ రకంగా ఈ కామారెడ్డి నుంచి ఒక మీటింగ్ ద్వారా తెలియజేస్తారు వాస్తవానికి ఒక సంవత్సర కాలంగా ఉద్యమకారుల సదస్సులు అన్ని జిల్లాల్లో జరుగుతున్నాయి అందులో భాగమే ఇవాళ కామారెడ్డిలో కూడా ఈ సమావేశం జరిగింది ఈ సమావేశం ఇక్కడ జరగటానికి ఒక ప్రత్యేక సందర్భం కేసీఆర్ గారు ఇక్కడ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుంటున్న సందర్భాన ఇప్పుడు ఎందుకంటే మేమందరం కూడా ఆయన నిరంకుశ పాలన వ్యతిరేకిస్తాం తెలంగాణలో ఒక ప్రజాస్వామిక పాలన రావాలి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలని కోరు ఉద్యమకారులుగా మా అందరికీ బాధ్యత ఉంది ఖద్దర్ గారు ఆపరేషన్కు ముందు నాతో అన్నాడు మనం మోసి తీసుకొచ్చి కూర్చోబెట్టింది ఇలా దించటంలో కూడా మన పాత్ర మనకు ఉండాలి అని ఆ పాత్రను నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది ఆయన రాకుండా నిలవరించటము ఈ నిరంకుశ పాలనను అంతమొందించడానికి ఒక ప్రత్యేకమైన కృషి కామారెడ్డిలో జరగవలసిన అవసరం ఉంది తప్పనిసరిగా అందరం ఐక్యమవుతాం సంఘాలకు అతి రాజకీయాలకు అతీతంగా ఐక్యమై మళ్ళీ ఒక ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఇక్కడ కేసీఆర్ నిరంకుశ పాలన చరవగీతం పాడటానికి తప్పకుండా ఈ ఐక్యత ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఈ సమావేశం జరిగింది సార్ ఇప్పుడు తెలంగాణ పార్టీ అనేది ఒక ఉద్యమ పార్టీగా అయితే ఇప్పుడు ఈ రాష్ట్రంలో చలామణి అవుతుంది సో మీరు కూడా ఒక ఉద్యమకారులుగా ఉన్నారు సో ఉద్యమకారులుగా మీరు ఈ ఒక వ్యతిరేకాలు వినిపిస్తున్నారు కదా అంటే ఈ ఉద్యమకారులందరికీ న్యాయం జరిగిందనుకుంటున్నారా ఈ 10 సంవత్సరాలు జరగక్కనే ఈ పంచాయతీ కేవలం పదవులు అడగలేదు తెలంగాణను బాగు చేయమని అడిగినా అభివృద్ధి చేయాలి అవకాశాలు దక్కాలని కోరుకున్నాం అది జరగలేదు రెండోది ఆయన మాది ఉద్యమ పార్టీ అని ఇదివరకు అన్నాడు కానీ ఇప్పుడు అంటలేదు మాది ఫక్తు రాజకీయ పార్టీ అని ఆయనే చెప్తున్నాడు కాబట్టి అది ఉద్యమ పార్టీ కాదు ఫక్తు రాజకీయ పార్టీ ఉద్యమకారులుగా మేము మిగిలిన ఉద్యమ ఆకాంక్షలకు ఆయన పేరులో తెలంగాణ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఉద్యమ ఆకాంక్షలకు వారసులుగా ఆ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం మేమందరం ఐక్యం కావాల్సిన అవసరం లేదు సార్ ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం అనేది రాష్ట్ర పార్టీ అనేది ఇప్పుడు బీఆర్ఎస్ కాదు అది ఏదైతే తెలంగాణ ఉందో ఆ పొటేషన్ తీసుకొచ్చి బీఆర్ఎస్ తీసుకోవాలి దాని మీద మీరేమంటారు అదే కదా తెలంగాణ ప్రజలు పెట్టిన పేరే తీసేసుకున్నాడు ప్రజలకు న్యాయం చేస్తారు గ్యారెంటీ లేదు కాబట్టి మేమందరం ఒక మార్పు కోసం ప్రయత్నం చేద్దామని పిలుపునిస్తాం థ్యాంక్ యూ